మేము ఇక్కడ మాతో పాటు కలిసి పని చేసిన మిత్రులు ఉన్నారు దేవి గిరిజ మీతా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడికి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ ఉమెన్స్ గ్రూప్స్ హైదరాబాద్ ఉమెన్స్ మీకు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉన్నటువంటి సంస్థ మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్య కార్యచరణ తరఫున ఈ ఇష్యూని మేము ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్ళాలనుకున్నప్పుడు దిశా లాంటి కేసులకు వచ్చినటువంటి ఫోకస్ చాలా వైడ్ రేంజ్లో కవరేజ్ ఎనాక్టింగ్తో చేశారు రకరకాల పరిశోధనలు చేశారు మీడియా సంస్థలు కూడా ప్రింట్ మీడియా కూడా కానీ ఈ పాప ఇంత అన్యాయంగా చనిపోయినటువంటి ఘటనలో అంత ఫోకస్ లేని స్థితిని మేమంతా కూడా గుర్తించాం బాధపడ్డాం ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్ళాం వెళ్ళినప్పుడు మేము ముందుగా ఫీల్ అయింది ఈ ఘటనలోకి వెళ్ళక ముందు కానీ వెళ్ళినా కానీ అంటే ఒకటి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి ఇప్పటికే అనేక చట్టాలు మహిళా ఉద్యమాల ఒత్తిడితో సాధించుకున్న చట్టాలు ఉన్నాయి చైల్డ్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే పిల్లలు ఉండవలసింది సహజంగా తల్లిదండ్రుల సంరక్షణలో అయితే తల్లిదండ్రులు లేని సంరక్షణ లేని పిల్లలు కూడా ఈ సమాజంలో ఉన్నారు చాలామంది ఉన్నారు ఆ పిల్లలు ఎక్కడ ఉండాలి ఎవరి సంరక్షణలో ఉండాలి అంటే మొత్తం మార్గదర్శక సూత్రాలు కానీ సుప్రీంకోర్టు అనేసారి చెప్పింది కానీ చట్టాలు చెప్తుంది కానీ పిల్లలు ఉండవలసింది ప్రభుత్వ సంరక్షణలో లేదంటే ప్రభుత్వ పర్యవేక్షణలో పర్యవేక్షణతో కూడిన సంరక్షణలో ఉండాలి అది జరగట్లేదు అనడానికి అనేక సంఘటనలు మన ముందు కనపడుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హోమ్స్ ఏవైతే ఉన్నాయో దళిత బాలికలు ఉండేవి లేదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంరక్షణ గృహాల్లో ఉన్నటువంటి పిల్లల మీద కూడా చాలా రకాల ఘటనలు జరుగుతున్నాయి వాళ్ళు కూడా వల్నరబుల్గా ఉన్నారు అవి కూడా గత 2-3 సంవత్సరాల్లో చాలా వచ్చాయి 2018-2019లో ట్రైబల్ హాస్టల్స్లో జరిగిన ఘటనలు కూడా చాలా వచ్చాయి వాటి మీద ఒక ఉద్యమం చేయాలి అనుకుంటుండగానే అనేక పని ఒత్తిళ్లకు మేము గురయ్యాం ఇది తరచుగా ఇటువంటి వస్తున్నప్పుడు ఈ ఘటన మా దృష్టికి వచ్చినప్పుడు మేము ముందుగా ఫీల్ అయింది అసలు ఒక ఇట్లాంటి ప్రైవేట్ సంస్థల్లో ప్రైవేట్ అనాథ శరణాలయాల పేరుతో నడుపుతున్న సంస్థలు సిఎస్ఆర్ ఫండ్స్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న ఫండ్స్ కోసం వాటిని తెచ్చుకోవడం కోసం నడుపుతున్న సంస్థలు ఇవి వీటి మీద ప్రభుత్వ పర్యవేక్షణ అంతంత మాత్రమే ఏదో నామమాత్ర గుర్తింపులు తెచ్చుకుంటున్నారు కానీ పర్యవేక్షణ ఉండదు రిజిస్టర్ ఉండదు పిల్లలలే వివరాలు ఉండవు ఇప్పటికే మా దృష్టికి వచ్చింది 400 హోమ్స్ 13,000 మంది పిల్లలు ఉన్నారు ప్రభుత్వ సంరక్షణలో కాకుండా 13,000 మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి కూడా ఏంటి అనే ఒక ఆందోళన మాకు వచ్చింది ఈ ఈ ఘటన వెలుగులో చూస్తే చాలా అన్యాయంగా మార్చి 21న ఆ పాప నడవలేని స్థితిలో ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న జైది ఆ నిర్వాహకురాలు విజయ తమ్ముడు చేతుల మీద మోసుకొచ్చి ఇచ్చాడు కారులో పెట్టాడు అంటే వీళ్ళు అట్లా కారులో చేతుల్లో మోసుకొచ్చి పెట్టేటువంటి వాళ్ళు కారు వీళ్ళు ఆ అమ్మాయి నడవలేని స్థితిలో ఇది గుర్తించాలి మనం సరే ఆ పేద కుటుంబం వాళ్ళందరూ కూడా తాతల అన్నదమ్ముల పిల్లలు ఇమీడియట్ కజిన్స్ కూడా కాదు కొంత డిస్టెంట్ రిలేటివ్స్ అయినా వాళ్ళు ఏదో వాళ్ళకి చేతనైనంత వరకు చూసుకున్నారు ఆల్టర్నేటివ్ మంత్స్ వాళ్ళు ఒకరి దగ్గర పెట్టుకుని చూసుకున్నారు అక్కడ ఏదో జరిగింది అనే వైపుగా ఇప్పుడు దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోంది దాన్ని మేము తీవ్రంగా విభేదిస్తున్నాం కుటుంబంలో అమ్మాయి పూర్తి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు వాళ్ళు చాలా పేదవాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించుకోలేని స్థితిలో ఉన్నారు తిరిగి మళ్ళీ విజయ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అప్పటికి నోటీస్ చేయలేదు అక్కడ జరిగినటువంటి హింసని కాబట్టి ఆమె దగ్గరికి మళ్ళీ వెళ్ళారు చూసుకోలేని స్థితిలో వెళ్తే ఆమె మేము చూసుకోమో తీసుకోమో అన్నది ఈవిడ మార్చి 21కి ఇవ్వడానికి ముందే కుటుంబానికి ఫోన్ చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అన్నది ఆరోగ్యం బాగాలేదని చెప్పకుండా తీసుకెళ్ళమన్నది మిగతా పిల్లల్ని స్కూల్స్ అన్ని మార్చి 14కే క్లోజ్ అయినాయి స్కూల్స్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పాండమిక్ నేపథ్యంలో మార్చి 14 కానీ ఆ అమ్మాయిని ఫిబ్రవరి 3 కూడా స్కూల్కి పంపలేదు ఎందుకు పంపలేదు స్కూల్కి పంపకుండా రూమ్లోనే పెట్టుకున్నారు మార్చి 1 నుంచే కుటుంబానికి పిలిచారు ఇక్కడ ప్రీతి కూడా ఉంది మాతో తప్పకుండా కుటుంబ సభ్యురాలుగా ఈ విషయాన్ని మొత్తం కూడా బయటకు తీసుకొచ్చి చాలా స్ట్రాంగ్గా నిలబడి జరుగుతున్నటువంటి
అన్యాయాన్ని ఇంకెవరికీ జరగకూడదు అన్నటువంటి పట్టుదలతో ఫైట్ చేస్తున్న ప్రీతి కూడా ఇవాళ ఉన్నారు మాట తర్వాత లాస్ట్కి తను కూడా మాట్లాడుతుంది వీళ్ళు ప్రశ్నించారు ఇవన్నీ చాలా సమాధానాలు వెతకవలసినటువంటి అవసరం ఉంది అది థరో ఇన్వెస్టిగేషన్ ద్వారా మార్చి 21 కి ముందు ఆ పాపని స్కూల్కి ఎందుకు పంపలేదు ఫిబ్రవరిలో పంపలేదు మార్చిలో పంపలేదు ఏంటి కారణం అనారోగ్యంగా నడవలేని స్థితిలో ఆ పాపని అప్పగించారు దీని తర్వాత ఇవాళ వేణుగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు నిర్వాహకులైన జయదీప్ని విజయాన్ని చేశారు కానీ అక్కడ ఒక్క బాధితురాలు ఈ పాపేనా ఈ చనిపోయినటువంటి ఈ దళిత మైనర్ బాలికేనా ఇంకా చాలా మంది ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ జరపాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఆ పిల్లల ప్రైవసీని గౌరవిస్తూ వాళ్ళ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఆ హోమ్లో ఈ పాపతో పాటు ఉన్నటువంటి పిల్లలు ఈ పాప మీద జరిగిన అరాచకానికి చాలా దారుణమైనటువంటి దాడికి సాక్షిభూతాలుగా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఇమీడియట్గా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఆ పిల్లలని కూడా విచారించాలి అనేది మేము కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నేరస్తుడు ఒక వేణుగోపాల్ రెడ్డేనా ఇంకా ఎవరైనా ఉన్నారా వేణుగోపాల్ రెడ్డి ఒక్కడే ఉండడానికి కూడా వీల్లేదు అనిపిస్తుంది మాకు ఇంకా ఉండి ఉందా ఇంకా ఇతరుల ఆ హోమ్లో అంత సులువుగా వేణుగోపాల్ రెడ్డి వెళ్ళి అన్నిసార్లు ఆ పాపని అత్యాచారం చేసి ఏదో కూల్ డ్రింక్ ఇచ్చి కూల్ డ్రింక్లో మత్తులు కలిపి ఇంకేదో ఇంజక్షన్ కూడా ఇచ్చినట్లుగా ఆ అమ్మాయి పాప చెప్పింది బతుకున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇవన్నీ చూస్తుంటే ఒక్క వేణుగోపాల్ రెడ్డికే ఇది ఆగిందా ఇంకా నేరస్తులు ఉన్నారా ఇది కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇంత దుర్మార్గానికి పాల్పడిన ఇంత జవాబారీతనం లేకుండా ఒక అమ్మాయి పట్ల దళిత మైనర్ బాలిక పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వీళ్ళు వారం రోజులు వీళ్ళు జైల్లో ఉండగానే ఆ హోమ్ నేను నడుపుకుంటాను అని ఆ సదర్ విజయ భర్త మళ్ళీ అప్లై చేసుకున్నాడు ఎంత నిస్సిగ్గుగా అప్లై చేసుకున్నాడంటే ఆ హోమ్లో ఇంకా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి మేము నడుపుకుంటాం అంటే ఎంత ఎట్లా ఉన్నారు వీళ్ళు వాళ్ళు నడుపుకోవడానికి వాళ్ళకు ఉన్న రైట్ ఏంటి ఇంత దారుణంగా పిల్లల పట్ల వ్యవహరించినటువంటి ఆ హోమ్లో నా భార్య జైల్లో ఉంది నా బామ్మర్ జైల్లో ఉన్నాడు కానీ నేను బయటే ఉన్నా కదా అంటే ఈయన కూడా లోపలేయాల్సిన అవసరం ఉందేమో అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మేము ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఇచ్చాం వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయాలి వాళ్ళ బుక్స్ రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి థరో ఎంక్వైరీ జరపాలి ఇది చాలా కీలకమైనటువంటిది ఇప్పుడు సజయ కూడా చెప్పారు మార్చి 21 నుంచి వచ్చిన పిల్ల జూలై 31 వరకు కూడా కుటుంబ సంరక్షణలో ఉంది బాగా మాట్లాడింది చివరిలో అంటే చివరి వారంలో 27 తర్వాత పిన్నికి చెప్పింది హోమ్లో జరిగిన దురాగతాల గురించి ప్రీతికి చెప్పింది పిన్నికి చెప్పినాక మరుక్షణం నుంచే వాళ్ళు డాక్టర్కి చూపించుకున్నారు ఆ డాక్టర్ ఈమె మీద అసాల్ట్ జరిగింది సెక్షువల్ అసాల్ట్ జరిగింది అని నిర్ధారించి ఇమీడియట్గా పోలీస్ కేసు పెట్టమని చెప్పింది ఆ తర్వాత వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు బోయిన్పల్లిలో ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిధిలో అది 0 FIR అయింది అది సంబంధిత పోలీస్ స్టేషన్ అమీర్పూర్కి వెళ్ళింది 1వ తారీఖు జ్యోతి బేగంపేట ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ జ్యోతి గారు మొత్తం ఆ పాప చెప్పింది రికార్డ్ చేశారు జ్యోతి రికార్డ్ చేసినటువంటిది ఆ పాప చెప్పినటువంటి వివరాలతో కూడింది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి అనేది మేము ముందుగా దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఆ తర్వాత భరోసా సెంటర్కి వెళ్ళింది అక్కడ వాళ్ళు ప్రొసీజర్ చేశారు భరోసా సెంటర్ తర్వాత 1 బక్రీద్ ఉంది 2 సండే ఉంది 3వ తారీఖు ఆ పాపని హెల్త్ కేర్ అంటే ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి భరోసాలో చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది ఆ పాప మీద జరిగిన లైంగిక దాడి అత్యాచారం హింస నిర్ధారణ అయింది భరోసాలో మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వవలసినటువంటి స్థితి అక్కడ అర్థమైంది అట్లాగే చాలా స్పష్టంగా భరోసాలో పోక్సో యాక్ట్ కింద ఉన్నటువంటి సందర్భంలో 3వ తారీఖే నేరస్తుడు వేణుగోపాల్ రెడ్డిని ఇతరులని అరెస్ట్ చేయాలి నేరం 31 రిపోర్ట్ అయింది 1 అమీన్పూర్లో ఎఫ్ఐఆర్ అయింది 0 FIR 31 అయితే బోయిన్పల్లిలో 1 ఆగస్టు అమీన్పూర్లో అయింది పోక్సో యాక్ట్ ఉంది అనేక చట్టాలు ఉన్నాయి ఎందుకు ఇమీడియట్గా వేణుగోపాల్ రెడ్డి ప్రైమఫసి ఉందండి లేదని చెప్తారా ప్రైమఫసి ఉన్నాక కూడా వేణుగోపాల్ రెడ్డి 1వ తారీఖు అరెస్ట్ చేయవలసిన వేణుగోపాల్ రెడ్డిని కనీసం భరోసాలో పూర్తి నిర్ధారణ జరిగినాక కూడా
ఎందుకు అరెస్ట్ చేయలేదు వేణుగోపాల్ రెడ్డిని గాని విజయన్ గాని జయదీప్ గానిని నేను అడుగుతున్నా ఇది ఇది ఒక ఇది ఈ ల్యాబ్స్ ఇది ఇది కూడా ఒక ల్యాబ్స్ గా నేను భావిస్తున్నా ఈ ఇది లోపంగానే నేను గుర్తిస్తున్నాను పైమఫసి 1వ తారీఖు ఉంటే 3వ తారీఖు నిర్ధారణ జరిగింది నిర్ధారణ జరిగినా కూడా నేరస్తుని అరెస్ట్ చేయకపోవడాన్ని నిర్లక్ష్యమనాలా నిర్లిప్తతనాలా ఏమనాలో ఆలోచించవలసిన విషయం ఇక అక్కడి నుంచి ముందుకెళ్తే 3వ తారీఖు ఇంట్లో ఉన్న పిల్లని సిడబ్ల్యూసీ నుంచి ఫోన్ వచ్చింది అడ్వకేట్ అని చెప్పి ఒక మహిళ ఫోన్ చేసింది దానికి సంబంధించినటువంటి బాధ్యతలు తనని తాను అడ్వకేట్ గా పరిచయం చేసుకుని అక్కడికి రప్పించుకున్నారు అక్కడికి రప్పించుకున్నాక పాపతో స్టేట్మెంట్ తీసుకున్నారు వీళ్ళతో తీసుకున్నారు ప్రీతితో వీళ్ళ అక్క ప్రేమతో అన్ని రకాల స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళని ఆ పాపని వేరుగా పెట్టారు వీళ్ళని వేరుగా పెట్టుకున్నారు మీ పాపకి ట్రీట్మెంట్ ఇప్పించాలంటే మాకు పాపను వదిలేసి వెళ్ళండి మీరు తీసుకెళ్తే మీ ఇష్టం మేమేం పట్టించుకోమన్నారు వీళ్ళు చాలా పేదవాళ్ళు రెంట్లు కట్టుకోవట్లేదు చాలా పేదరికంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి 4 నెలల నుంచి రెంట్ కూడా కట్టలేని స్థితిలో కుటుంబ సభ్యులు ఉంటే అయినా సరే వీళ్ళేమన్నారంటే మేము చూసుకుంటాం ప్రీతి చెప్పింది మేము తీసుకెళ్తాం మేము ఫుడ్ పెట్టుకుంటాం మేము చూసుకుంటాం కానీ వైద్యం అంటే మాకు కొంచెం కష్టమవుతుంది వైద్యానికి మీరు సహకరిస్తే మేము తీసుకెళ్తామని పిన్ని చెప్పింది ఇక్కడే ఉంది కానీ అవన్నీ మేము ఇవ్వం అవన్నీ మేము చెయ్యం మీకు వైద్యం జరగాలంటే పాపం మీరు వదిలేసి వెళ్ళాలా మాకు రాసిచ్చి వెళ్ళాలా మాకు సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళాలి అంటే ఏమీ ఆలోచించుకోలేని స్థితిలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు పాపని ఎందుకంటే మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఆశతో దయచేసి అందరూ గుర్తించాల్సింది ఏంటంటే మెరుగైన వైద్యం దొరుకుతుంది ఆ పాపకి పిండి పెట్టుకోలేక అది వదలలే పిండి చెప్తుంది కాబట్టి మెరుగైన వైద్యం అందుతుందన్న ఒక ఆశతో అక్కడ వదిలేసి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు 10వ తారీఖు నీలోఫర్ హాస్పిటల్లో మీ అమ్మాయి ఉందని చెప్పి చెప్పారు ఆ అమ్మాయి చెప్తుంది 10వ తారీఖు తను వెళ్ళింది వెళ్ళేటప్పటికే ఆ పాప వెంటిలేటర్ మీద ఉంది కోమా స్టేజ్లో ఉంది కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి నాలుక బయటపెట్టింది 3వ తారీఖు హోమ్లో వదిలేసిన పాపని వెంటనే వైద్యం అందించాలి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి పోక్సో యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలి అంటే నేరస్తుల్ని అరెస్ట్ చేయడం బాధితురాలకి తగిన సంరక్షణ కల్పించడం అనేక అంశాలు వస్తాయి కానీ అవన్నీ జరగలేదు 7వ తారీఖు మాత్రమే నీలోఫర్ హాస్పిటల్లో పాపని చేర్చారు 3 నుంచి 7 వరకు కూడా రెస్క్యూ హోమ్లో సిసిఐలో నిందలేట ఉన్నటువంటి హోమ్లో పాప ఉంది సరే అక్కడ అది గవర్నమెంట్ హోమ్ ఆ పాప అక్కడ సంరక్షణలో ప్రొటెక్షన్లో ఉందని మేము అనుకోవాలి ఎందుకంటే అది గవర్నమెంట్ హోమ్ కానీ వైద్యానికి సంబంధించి ఎంతవరకు జరిగింది జవాబుదారీ ప్రభుత్వానిదే రెస్క్యూ హోమ్లో ఉన్నటువంటి ఆ పాపకి ఎటువంటి వైద్యం అందించారు ఎటువంటి తీసుకున్నారు అనేది జవాబుదారీ ప్రభుత్వమే అని నేను చెప్తాను ఎందుకంటే రెస్క్యూ హోమ్ 3వ తారీఖు వెళ్ళినటువంటి రెస్క్యూ హోమ్ కంప్లీట్గా అది గవర్నమెంట్ హోమ్ ఆమె రక్షణ అనే అంశం అక్కడ గవర్నమెంట్ హోమ్లో ఉంది కాబట్టి భరోసాగా ఉన్నప్పటికీ ఆమెకి ఏం జరిగింది అనే విషయంలో మాత్రం ప్రశ్నలు అనేకం ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు 4-5 పాప రికార్డ్ చేశారు అంటే వీళ్ళకి వైద్యం కన్నా 4-5 పాపవి అనేకం మాట్లాడి రికార్డ్ చేశారు వివిధ అధికారులు వెళ్ళి ఆ పాప స్టేట్మెంట్స్ తీసుకున్నారు అంటే చాలా బాగా మాట్లాడింది 4-5 పాప స్పష్టంగానే మాట్లాడింది 4-5 అమ్మాయి చాలా బాగా మాట్లాడింది కాబట్టి మరి ఆ తర్వాత ఆమె హెల్త్ డిటీరియరేట్ అయ్యిందని మేము అనుకోవాలి అలాంటిదే అయితే హెల్త్ డిటీరియరేటే అయితే 7వ తారీఖు అమ్మాయి కోమా కండిషన్లో హాస్పిటల్కి వెళ్తే 3, 4, 5, 6 ఆ పాప హెల్త్ని నిర్లక్ష్యం చేసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలి అనేది మేము భావిస్తున్నాం అందుకే ఈ ఈ ఈ నిర్దిష్టమైన డిమాండ్తో పాటు పాపని కోల్పోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ హోమ్లో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి దాడి ప్రధానమైతే అమ్మాయి మీద జరిగిన దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా కుటుంబ సభ్యులు ఏదో చేశారు హింస చేశారు అనే దాన్ని హైలైట్ చేయడం చూస్తే దాన్ని డీవియేట్ చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం మా అందరికీ కలుగుతోంది ఖచ్చితంగా నిష్పక్షపాత విచారణ జరిపించాలి అడిగేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేరు అనుకోవడానికి లేదు ఆ పాప కుటుంబం తరఫున ప్రీతి తరఫున ఆమె తరఫున ప్రీతి ఉంది ప్రీతి తరఫున ఆ పాప తరఫున మేమందరం కూడా బాధ్యత కలిగిన వివిధ మహిళా సంఘాల వాళ్ళం మేము నిలబడుతున్నాం దీని మీద నిజానిజాలు మీకు తేలేంత వరకు కూడా దీనిలో మేము ఉంటాం నిలబడతాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మీడియా కూడా మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్తూ
ఆగస్ట్ 14న జరిగిన అమీన్పూర్ మారుతి అనాథాశ్రమంలో ఒక దళిత మైనర్ బాలిక అత్యాచారం మరియు మృతిపై జరిగిన సంఘటనపై ఇక్కడ మహిళా సంఘాలు ట్రాన్స్జెండర్ తెలంగాణ మహిళా జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మరి బాధిత కుటుంబాలని విచారణ చేస్తున్న సంస్థలని సంప్రదించి మీ ముందు ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ తర్వాత మహిళా సంఘాలుగా ఈ సంఘటనపై జరగవలసిన విచారణని ముందు పెట్టడానికి మీ ముందు ఉంచాము అయితే మీడియా పాత్ర ఇప్పుడు చాలా అవసరం ఎట్లయితే దిశ కేసుని మీరు ముందుకు తీసుకెళ్లారో ఖచ్చితంగా ఈ దళిత మైనర్ బాలిక ఒక్క అంశం కాదు హైదరాబాద్ లో ఉన్న అనేక అనాథ శరణాలయాల్లో ఇలాంటివి జరుగుతున్నాయని మా దృష్టికి వస్తుంది కాబట్టి దయచేసి ఈ అంశాన్ని చాలా సీరియస్ గా మీరు తెరపైకి తీసుకురావాలని కోరుతూ మరి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో పాల్గొన్న వ్యక్తులందరూ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు సజయ కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ సజయ ఉన్నారు సంధ్య పిఓడబ్ల్యూ సత్యవతి గారు భూమిక తర్వాత ఖాలిద పర్వీన్ అమ్మమత్ సొసైటీ నుంచి ఉన్నారు సుమిత్ర మనకి అంటే ఏదైనా ఒక సంఘటన విషాదకరంగా జరిగితే తప్పించి సమాజం దృష్టిలోకి రాకపోవడం అనేది ఈ మధ్య ఒక ఆనవాయితీగా అయింది అట్లాంటి దాంట్లో ఈ అమీన్పూర్ లో జరిగినటువంటి ఆర్ఫనేజ్ హోమ్ లో జరిగిన సంఘటన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 400 పైన ఇలాంటి ఆశ్రమాలు ఉన్నాయి అనేటటువంటిది దృష్టికి వచ్చినటువంటి అంశం అసలు ముందు ఇన్ని సంస్థలు ఉండటమే పెద్ద ఆశ్చర్యం అయితే అందులో ఇలాంటివి జరగటం అందులో ఒక దాంట్లో కొన్ని బాధ్యతాయుతంగా నడుస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి కానీ కేవలము సంస్థలు ఇలా పెట్టడం అనేటటువంటిది ఏం సూచిస్తుంది అంటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంది పిల్లలు రక్షణ కోసం ఉండాల్సిన పరిస్థితి అంటే వాళ్ళకి తల్లిదండ్రుల వైపు నుంచి ఒక రక్షణ లేదు ఏ కారణం చేత పిల్లలు అనాథలు అవుతున్నారు ఇది మొట్టమొదట పరిశీలించాల్సినటువంటి అంశము ఈ సంఘటనలోకి వస్తే గనక అనేక అంశాలు కనిపిస్తున్నాయి మార్చి మొదటి వారంలోనే ఆ పాపని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పి ఆ మారుతి హోమ్ నిర్వాహకులు ఆ వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి చెప్పారు మార్చి మొదటి వారంలో పాపని ఇంటికి పంపించాల్సిన అవసరం ఏముంది స్కూల్స్ నడుస్తున్నటువంటి సమయంలో మీరు వచ్చి మీ పాపని తీసుకెళ్ళిపోమే చెప్పారు కానీ ఎందుకు అనేది చెప్పలేదు రకరకాల కారణాల చేత ఆ కుటుంబం కూడా నిరుపేద కుటుంబం కాబట్టే ఆ పాపను చూసుకోలేక వాళ్ళు హోమ్ లో చేర్పించారు దూరపు బంధువుల అమ్మాయి మార్చి 21న ఇంకా కరోనా పాండమిక్ నడుస్తుంది గవర్నమెంట్ పంపించేయమంది మీ పాపను మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు తీసుకెళ్ళడానికి వెళ్ళినటువంటి బంధువులకి ఆ పాప పూర్తిగా ఒక నడవలేని పరిస్థితిలో కనిపించింది ఆ పాపని చేతులతో ఎత్తుకు తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టారు అంటే ఆ పాపకి ఏమైంది అసలు అంత నడవలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నది ఇది విచారణలో తేలాల్సినటువంటి విషయం ఈ 3 నెలల కాలంలో ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రజలు ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డారు అనేది అందరికీ తెలుసు ముఖ్యంగా పేద కుటుంబాలు ఆ క్రమంలో ఆ పాప ఆ బంధువుల ఇంట్లో ఉన్నది అప్పుడు కూడా ఆరోగ్యం అమ్మాయికి అంత బాగలేదు కానీ జూలై చివరి ఆ పాపను మళ్ళీ హాస్టల్ కి తీసుకెళ్లి మీరు చేర్చుకోండి పాపకు బాగలేదు నేను చూపించలేము అన్నప్పుడు తీసుకోమని చెప్పారు ఇదంతా మీకు తెలిసిందే జూలై 28వ తారీఖున ఈమె పాప పిన్ని వరస అయ్యేటటువంటి దూర బంధు ఈమె దగ్గర ఈమె అడిగితే పాప చెప్పింది హోమ్ లో తనకేమైంది అనేటటువంటి ఇంకా అక్కడ నుంచి
పోలీస్ స్టేషన్ కు వెళ్ళటము, సిడబ్ల్యూఎస్సి వాళ్ళు భరోసా సెంటర్ కు తీసుకెళ్ళటము, సిడబ్ల్యూఎస్సి వాళ్ళు రావటము, అక్కడి నుంచి ఆ పాపని గవర్నమెంట్ హోమ్ కి పెట్టటము, ఆ హోమ్ నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్ళటము వెంట వెంటనే జరిగిపోయాయి. అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి 12వ తారీఖు వరకు జరిగినటువంటి పరిణామాలని విచారణలో సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి గ్యాప్స్ జరిగాయి, అంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా బాగానే ఉందనిపించినటువంటి పాప ఒక ప్రభుత్వ రక్షణలోకి వెళ్ళిన తర్వాత ఎందుకు చనిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి, ఏ వ్యవస్థ దీంట్లో ఎంత బాధ్యత ఉంది. 31న 0 FIR చేస్తే 1వ తారీఖున అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కి కేసు వెళితే అత్యాచారం కేసులో ఎన్ని రోజులైన తర్వాత అయినా సరే 24 గంటల్లో నిందితుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పినటువంటి జేజే యాక్ట్ ప్రకారము వాళ్ళని అరెస్ట్ చేయడానికి వారం రోజుల సమయం తీసుకున్నారు అమీన్పూర్ పోలీసులు. ఆ హోమ్ నిర్వాహకుల్ని, ఆ పర్టిక్యులర్ ఆ పాప మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని వారం రోజులు తీసుకున్నారు. పాపని ఒక హోమ్ కి తరలించినటువంటి సిడబ్ల్యూసి వాళ్ళు అక్కడ నుంచి ఆ పాప ఆరోగ్య పరిస్థితి మీద కన్నా కూడా దేని మీద కాన్సంట్రేషన్ చేశారు. ఒక పక్కన ఆ పాప కనిపిస్తుంది మాల్ న్యూట్రిషన్ తో ఉన్నట్టు కనిపిస్తుంది, అనారోగ్యంతో ఉన్నట్టు చెప్తున్నారు, అయినా కానీ భరోసా సెంటర్ కానీ సిడబ్ల్యూసి కానీ లేకపోతే సిసిఐ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ కానీ నింబోలి అడ్డ వాళ్ళు కానీ ఎక్కడా కూడా పాపని వెంటనే ఎమర్జెన్సీగా ఆ పాపని హాస్పిటల్కి తరలించలేదు. కేవలము పూర్తిగా ఆ పాప డౌన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో, ఇంకా దాదాపు చనిపోయేటటువంటి పరిస్థితుల్లో మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంటే పిల్లలని, ముఖ్యంగా తల్లి తండ్రి పెద్దల రక్షణ లేనటువంటి పిల్లల బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యవస్థలదైనటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. మామూలుగా అయితే అనుకుంటాము వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళు ఎవరూ కూడా బాధ్యత తీసుకోలేదని చెప్పి బంధువుల మీద అంటాం, కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వ వ్యవస్థలు కూడా వాళ్ళ పిల్లలు అయితే గనక ఆ పాపను అట్లానే వదిలేసి ఉండేటటువంటి వాళ్ళ ఈ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పాప కాదు, వాళ్ళ సొంత పాప కాదు, ఏ రకమైనటువంటి రక్షణ లేనటువంటి పాప కాబట్టే ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్లక్ష్యం వహించి ఆ పాప చనిపోవటానికి కారణమయ్యారు. ఈ వ్యవస్థలన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.